అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేలాగా, చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా రెసిపీని కూడా మనం చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఈజీగా ఈ వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. వాటర్లోని తీసేసుకున్న తర్వాత 1 కప్పు కాలీఫ్లవర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు బంగాళదుంపని వేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కట్ చేసుకున్న టమాటో 1 పావు కప్పు వేసుకోవాలి. అంటే 1 టమాటో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు వేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో బీన్స్ ఇంకా పచ్చి బటానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోనే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని 3 వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ 1 పావు కప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగానే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 కేజీకి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే గంట పెట్టుకోండి, లేదంటే 1/2 అవర్ అయినా కూడా సరిపోతుంది. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా కోసం అనాస పువ్వు 2, జాపత్రి 1, మరాఠీ మొగ్గ 2, యాలకులు 10, సాజీరా 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, ఇంకా జాజికాయ ముక్క చిన్న ముక్క, దాల్చిన చెక్క చిన్న ముక్క, తర్వాత 2 లవంగాల్ని తీసుకోవాలి. స్టవ్ పైన 1 గిన్నెలో నీరు తీసుకుని ఈ బిర్యానీ మసాలాలని వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, వాటర్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీనిలో 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని 1/2 అవర్ ముందే వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ రైస్ని తీసుకున్నాను. రైస్ వేసేసుకున్న తర్వాత వాటర్లో ఎక్కువ టైం ఉడికించుకోకూడదండి, 60% ఉడికించుకోవాలి. ఒక స్టవ్ పైన రైస్ని పెట్టుకుని ఉడికించుకోవాలి, ఇంకొక స్టవ్ పైన వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ పైన మందపాటి గిన్నె ఒకటి తీసుకుని దీనిలో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే మసాలాలు పెట్టి మారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి. దీనిలో కావాలంటే మీరు పచ్చి బటానీ బీన్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మారినేట్ చేసుకున్నదంతా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇంకా మసాలాలన్నీ మనం ముందుగానే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక స్టవ్ పైన బిర్యానీ రైస్ని, ఇంకొక స్టవ్ పైన ఇలా కర్రీని ఉడికించుకుంటూ ఉండాలి. రైస్ను మాత్రం 60% ఉడికించుకోవాలి. కావాలంటే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి నేను గరిటెతో తీసుకుని రైస్ని చెక్ చేస్తున్నాను. ఇది 60% ఉడికితే సరిపోతుంది. రైస్ 60% ఉడికిన తర్వాత స్ట్రైనర్తో ఈ రైస్ అంతటిని తీసుకుని వాటర్ ఏమీ లేకుండా ఇంకొక స్టవ్ పైన ఉడికించుకున్న కర్రీలో వేసేసుకోవాలి. రైస్ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక స్టవ్ పైన ఉన్న రైస్ అంతా ఈ కర్రీ పైన వేసేసుకోవాలి.
వాటర్ ఏం లేకుండా రైస్ అంతా ఈ కర్రీ పైన వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అంటే అరకప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా వేసుకోవాలి. తర్వాత దీనిలోనే పావుకప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర ఇంకా నెయ్యి వేసేసుకున్న తర్వాత గరిటతో ఒకే ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎక్కువసార్లు కలపకూడదు, ముక్కలుగా అయిపోతుంది. ఒకే ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టుకుని దీనిపైన ఆవిరి బయట పోకుండా ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని పైన పెట్టుకోవాలి. ఇలా 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా అవసరం లేదండి, టేస్ట్ అంత బాగుంటుంది. రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.